దాని ఇంట్లో పారేసి రండి. ఈ ఘోరం ఎలా జరిగింది? ఎలా జరిగిందో ఎవరికీ సరిగ్గా తెలియడం లేదురా కోటి. కానీ నాగులతో నలుగురు మనుషులు వచ్చి మన సీతమ్మని అమాంతంగా ఎత్తుకుపోయారా. అంతవరకే నేను కళ్ళారా చూశాను. ఆ తర్వాత ఏం జరిగిందో ఆ భగవంతుడికే తెలుసు. సీతమ్మ, నీ చితిలో నిప్పనేనుగా. నా కొడుకల్ని చంపి చితికిచ్చిస్తాను. మావా మావా, తొందరపడి మాకు వాళ్ళ మీదకి వెళ్ళి నీ పేనాన్ని కూడా ప్రమాదం తెచ్చుకోవాలి. దేవుడి అడ్డు పెట్టా సరే, అన్ని కూడా మావా. నా మాటను నీ దన్న పడతాను మావా. గౌరీ, నా కట్టుపడ్డా వంటి నిన్ను కూడా నరికి పొగులు పెడతాను. ఎవరు? నేనెవరినైతే ఏమిలే, అది కట్టి ప్రాణాలు తీయడానికి చాలా అవసరం. పగబట్టడం గొప్ప విషయం, ప్రాణాలు తీయాలనుకోవటం మరీ గొప్ప విషయం. కానీ అసలుణ్ణి వదిలేసి అమాయకుల్ని చంపాలనుకోవటం తెలివి తక్కువతనం. ఏం మూలిది? చదరంగంలో పావుల మీద పగబట్టడం కాదు, వాటిని నడిపించే ఊడి మీద పగబట్టాలి. కోటి, నీ చెల్లెలు అన్యాయమైపోవడానికి అగ్గిలో తగలటానికి కారణం నువ్వనుకునే ఆ నలుగురు కాదు. చెప్పు. చెబుతాను, చెప్పగానే నీ గుండెల్లో అగ్గి రగులుతుంది. వెళ్ళి కత్తితో కసిగా వాడిని పొడి చేస్తావు. ఒకే ఒక్క నిమిషం గిరగిల్లాడి వాడి ప్రాణం వదులుతాడు. అంతేగా, చూడు, నిండు ప్రాణం తీసిన వాణ్ణి, నీ గుండెల్లో నిప్పెట్టిన వాణ్ణి ఒక్క నిమిషం బాధపెట్టి చంపేస్తావా? ఒక్క నిమిషం బాధపెట్టి చంపేస్తావా?
వాడికి ఇంత చిన్న శిక్ష అనిపించేది, వాడికి ఇంత చిన్న శిక్ష అనిపించేది. ఇదేం పగ తీర్చుకోవడం, ఇదేం కసి తీర్చుకోవడం. వాడు నీకు చేసిన అన్యాయానికి ఒక్క నిమిషం బాధ పెట్టి చంపేస్తావు, ఆ తర్వాత వాడికి ఏ బాధ ఉండదు. కానీ చెల్లెలు పోయిందన్న బాధతో క్షణక్షణం ఏడుస్తూ కటకటాల వెనుక జీవితాంతం గడపాల్సిన శిక్షలు నీకు, ఒక్క నిమిషం బాధపడే శిక్ష ఆనా కొడుక్కి పట్టం. చాలా అన్యాయం. అంటే అంటే వాడిని చంపుతుంటావా? చంపాలి, ఖచ్చితంగా చంపి తీరాలి. పగబట్టిన వాడు చేసే పని చంపడమే. కానీ నేను చెప్పేది ఒకేసారి చావడం కాదు, క్షణక్షణం చావాలి. బతుకంతా నరక యాతన అనుభవిస్తూ చావాలి. నీకు కలిగిన బాధ కంటే వెయ్యి రెట్లు బాధతో చావాలి. కుమిలి కుమిలి చావలేక బతకలేక వాడు గిరగిల్లాడుతూ చావాలి. అది పగ తీర్చుకోవటం అంటే, అది కసి తీర్చుకోవటం అంటే. కాదంటావా? కత్తి నీ కాళ్ళ దగ్గరే ఉంది, వెళ్ళి పొడి చేసి వాణ్ణి ఏ బాధ లేని అదృష్టవంతం చేసి అన్నట్టు వాడెవరని అడిగావు కదూ, వాడి పేరు బాబురావు. వాడి పాపం చేయటం నేను కల్లారా చూశాను. ఆ తర్వాత వాడిని ఏం చేస్తావో నీ ఇష్టం. ఆ బాబురావు గాని క్షణ క్షణం హింసిస్తూ చంపాలంటే నేనేం చేయాలి? చెబుతాను, కానీ ముందు నేనెవరో చెప్పాలిగా. ఈరోజు నుంచి నీ దోస్తుని. హాయ్ జ్యోతి, ఎంతమంది వచ్చి ఏడు చూస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా, రవ్వలంగరం పోగొట్టుకున్నాను. నా బర్త్డే మా డాడీ ప్రెసెంట్ చేశారు, అదంటే నాకు చాలా ఇష్టం. పదివేల రూపాయలు ఖరీదు చేశారు రవ్వలంగరం పోయిందండి. పదివేల రూపాయలా? దిక్కులు దోస్తా అలా నిలబడపోతే కాస్త వెతికి పెట్టకూడదు. దొరికింది. ఎవరు బాబు వెతుకుతున్నారు? రవ్వలంగరం పోయిందండి, మీరు కాస్త వెతికి పెడితే 1000 రూపాయలు ఇస్తాం. బాబు నాది ఉంగరం పోయింది, వెతికిస్తే 100 రూపాయలు ఇస్తా. 100 రూపాయలు 100 రూపాయలు వెతికా. దొరికి అందరూ పైకాడ పాటి తీసుకుంటారండి. ఇక్కడ బాబు చూడండి, ఇక్కడ నాకు ఉంగరం పోయింది, మీరు ఎవరిని వెతికిస్తే 1000 రూపాయలు ఇస్తాం. ఏమండి ఉంగరం దొరికితే మీ 4 చీరలు కొనుక్కుంటా. అడుగుతాను, ముందు మా రోడ్డు అప్పిస్తారు మరి.
సాయంత్రం